9652 ఫోన్ కాల్స్ తీసుకుందాం. 777-636 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒక 10 కాల్స్ తీసుకుందాం. ఎస్, హలో, నమస్తే బ్రదర్. ఎక్కడి నుంచి? కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం, చెప్పండి. మీ ఆడియో మీరు నడుచుకుంటూ నిలబడి మాట్లాడండి, వినబడట్లేదు సరిగ్గా. గొర్రెల డీడీలు కట్టించుకున్నా? ఓకే. ఎన్నేళ్ళు అయింది మీరు కట్టి? 4 నెలలు అయిందా? ఏమంటున్నారు అడిగితే? ఊరికి 5 ఇస్తారా? 90 మంది ఇస్తామంటారు. రిటర్న్ ఏమని అడుగుతున్నారా? ఓకే. మరి ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో? మీ పక్క ఊర్లో ఎంతమంది? ఓకే. నియోజకవర్గం చేస్తే ఎన్ని వేల మంది ఉన్నారు? ఓకే. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉన్నది. మీరు ఏం చేస్తారండి, వీళ్ళు మీ దగ్గర డీడీలు కట్టించుకుంటారు. పాత రానోళ్ళు ఉంటారు చూసినా, అంతకుముందు రానోళ్ళు మీ పైసలతోని వాళ్ళకి ఇస్తారు. ఎక్కడ అప్పులు చేసే కట్టిరా? ఓకే. రైట్ అన్న, ఓకే. ఇది పరిస్థితి. మనకి రోజు 1-2 కాల్స్ వస్తున్నాయి. గొర్రెల డీడీలు కట్టిన పైసలు గొర్రెలు వస్తలేవని. వీళ్ళు కట్టిన పైసల్ని ముందోళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి కదా, మళ్ళీ ఇంకో విడతాను మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ వసూలు స్టార్ట్ చేస్తాడు. వాళ్ళది వాళ్ళకే తిప్పుతున్నాడు అటు ఇటు. హలో 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 చెప్పండి బ్రదర్. చెప్పన్నా. నమస్తే, చెప్పన్నా. ఇక్కడ దుబ్బాకల సమస్యలు పరిష్కారం అవుతలేవన్న. దుబ్బాకల పరిష్కారం అవుతలేవా? సమస్యలు ఏం సమస్యలు ఉన్నాయన్నా? చాలా ఉన్నాయన్నా. చెప్పన్నా. చాలా అంటే అవ్వదు కదా, జనాలు వింటున్నారు కదా. ఏంది మూలు కానీ ఏవి కానీ చెప్పని ఎవరు పట్టించుకోలేదు. అన్ని ఎక్కడెక్కడ కుప్పలు ఏరిపోయి ఉన్నాయి. ఏ ఊరు మీది? మిరుదోటి. మిరుదోటి మండలం ఏ విలేజ్? ధర్మారం. ధర్మారం విలేజ్. ఇప్పుడు మీ గ్రామంలో అవ్వట్లేదా? అవునన్నా. ఓకే, రైట్ అన్న. హలో 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 చెప్పండి బ్రదర్. సార్ నమస్తే. నమస్తే, నా పేరు చంద్రరావు, మౌలాలి ఉంటా నేను. ఓకే, చెప్పన్నా. ఏం లేదన్నా, మాకు 2003-04లో కౌకూర్ సర్వే నెంబర్ 27లో 46 మందికి పట్టాలు ఇచ్చిందన్నా. 2004లో. ఓకే, అసైన్ ల్యాండ్స్. అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లోనే పట్టాలు ఇచ్చింది. 46 మందికి ఇచ్చింది అన్న. ఓకే. 46 మందికి పట్టాలు ఇచ్చింది, కానీ జాగాలు ఇవ్వలేదు. ఇప్పటి వరకు పట్టాలు ఇచ్చారు, ప్లేస్ ఇవ్వలేదు. ప్లేస్ ఇవ్వలేదు. నేను హైకోర్టులో కేసు చేసిన, హైకోర్టు కూడా కన్సిడర్ చేయమన్నది. ఇప్పటి వరకు జాగాలు ఇస్తలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తలేదు అన్న. అంటే ఎంత భూమి మీకు ఇస్తా అన్నది? మనిషికి 60 గదాలు అన్న, ఒక పట్ట మీద. ఇంటి కోసమా? ఓకే, ఇళ్ళ కోసం అన్న. మనిషికి 60 గజాలు. మనిషికి 60 గజాలు లెక్క 46 మందికి ఇచ్చింది, రిక్షా పుల్లర్ సొసైటీ పేరు మీద. 46 మంది పట్టాలు ఇచ్చింది, కానీ జాగాలు ఇవ్వలేదు. దాని మీద హైకోర్టులో కేసు చేసిన, హైకోర్టు కన్సిడర్ చేయమని కూడా ఇప్పటి వరకు జాగాలు ఇస్తలేరు. కనీసం డబుల్ బెడ్రూమ్లలో ఇస్తలేరు అన్న. మీ ఇప్పుడు ఈయననేమో గవర్నమెంట్ ల్యాండ్లేమో ఎక్కడికక్కడ వేలం వేసుకుంటూ పోతున్నాడు. అదే అన్న. ఓకే. దాదాపు 2004 అంటే ఇప్పుడు ఏడున్నాం మనం? 2023 ఉన్నాం. 20 ఏళ్ళు అవుతుంది. రైట్ అన్న. ఒకసారి మనం ఒక వీడియో చేద్దాము. మీ డాక్యుమెంట్స్ తీసుకొని రండి, నేను చెప్తాను మీకు. రైట్ అన్న, రైట్. చూశారు కదా దళితుల దగ్గర ఉన్న భూములను గుంజుకొని ఇక్కడ మోకిల దగ్గర అదే జరిగింది, బుద్వేల్లో అదే జరిగింది. వీళ్ళకి మాత్రం ఆడ వేలం వేస్తాడు, ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన గత ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని ఇయ్యాడు. హలో హలో యా చెప్పండి బ్రదర్. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ తుర్కపల్లి మండలం. ఓకే ఓకే అన్న, ఎంత దారుణంగా ఉందంటే అన్న ఈ దేశ అరాచకాలు జనాలు ఇంకా ఎందుకు నమ్ముతున్నారో అర్థం కాదు అన్న. సినిమాల కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతుంటే వేరేటోళ్ళు నువ్వు మాట్లాడనేయకుండా వీళ్ళకి ఏదో తెలిసినట్టు పాపం వాళ్ళు ఇంత ముందుకు ప్రభుత్వంలో లేనట్టు వీళ్ళకి ఏం నిలవనట్టు వాళ్ళకి ఏం నిలవనట్టు ఇంత యాక్టింగ్ అన్న. అసలు ఇంత వెటకారంగా మాట్లాడేది అసలు దారుణం అన్న అసలు అది. ఓకే ఏ ఊరు మీది, ఏ నియోజకవర్గం? యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అన్న, ఆలేరు నియోజకవర్గం. ఆలేరా? ఓకే 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 యా 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 రైట్ అన్న రైట్. సో అందరు అదే మనం ఇంట్లో ఉండి జనాలు మారట్లేదు అని అంటున్నాం, కానీ క్లారిటీ కనబడుతున్నది కదా పబ్లిక్లో. పబ్లిక్ డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ, ఇంకా ఇంకా అక్కడ ఆప్షనే లేదు ఇంకా. హలో నమస్తే అన్న. నమస్తే, నా పేరు నరేష్ అన్న, హైదరాబాద్ నుంచి కాల్ చేశాను. ఓకే చెప్పండి బ్రదర్. అలా ఒక అంటే మీ నుంచి క్లారిటీ కోసం అడిగినా నేను. అడగండి. ఇప్పుడు మీరు ఒక సపోర్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ పబ్లిక్ వచ్చినప్పుడు మీరు ఫ్యూచర్ లో ఎవరికి సపోర్ట్ చేయను నేను ఇట్లా జనరల్ గా ఉంటానని చెప్పగలుగుతాను. 100 సార్లు చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు పబ్లిక్ లో మామూలుగా నేనైతే టీమ్ మెంబర్స్ అన్న. ఓకే పబ్లిక్ లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేసే క్వశ్చన్ వస్తుంది. సపోర్ట్ ఏం లేదన్నా, ప్రభుత్వం ఎవరు ప్రభుత్వంలో ఉన్నా నేను అదే అంటున్నా. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడు ఈ పార్టీ ఉంది, రేపు ఇంకొక పార్టీ ఉండొచ్చు. సో వాళ్ళ మీద ఇదే పోరాటం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇట్లా క్వశ్చన్ పబ్లిక్ లో ఇప్పుడు మనం నమ్ముకున్నామన్నా. రీసెంట్ గా మళ్ళా ఒక మాట అన్నాడు ఒక అతను, నేను బాధపడుతున్నా ఇట్లా అన్నా మీరు ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు అంటే నువ్వు బాధపడితే నేనేం చేస్తా భయ్ అనే ఒక మాట అన్నాడు మళ్ళా. అది ఇప్పుడు ఎట్లా అంటే మా లాంటి వాళ్ళు మేము అభిమానించి మీ అమ్మడి మీరు ఒక పిలిపిస్తే మీ అమ్మడి వచ్చిన వాళ్ళం మేము, మీరు ఇలా మాట్లాడితే మేము ఏంటిది ఇట్లా మాట్లాడిందన్న క్వశ్చన్ మా లోపల మేమే ఆలోచిస్తున్నామన్నా. ఇట్లా ఎవరికి సపోర్ట్ చేయడం ఏముండదు బ్రదర్, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడమే మన పని. సజెషన్ అన్నా, ఇప్పుడు మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతున్నారు కదా మీరు, ఓకే ఈవినింగ్ ఇంకా ఓల్డ్ న్యూస్ పేపర్ ని మళ్ళీ తిరిగేస్తే ఆ విషయాలు అనేది పబ్లిక్ తెలుస్తాయి. ఓకే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఏది చెప్తే అదే ఇప్పుడు న్యూస్ పేపర్ లో వస్తుంది. అవును దాంట్లో మనం ఫోకస్ చేసే బదులు ఓల్డ్ పేపర్స్ గతం ఏముందో తిరిగేసి ఎవరికి న్యాయం జరిగింది ఆ న్యూస్ లో, ఇంకా న్యాయం జరగవలసింది ఎవరికి ఉంది అది మర్చిపోతుంది కదా మనం పబ్లిక్. తప్పకుండా అది ఒక ఈవినింగ్ ఎడిషన్ తీసుకోండి మీరు, ఈవినింగ్ లో అది చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్, ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ రైట్. హలో నమస్తే బ్రదర్ చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ టీవీ ఆర్ ఫోన్ ఆఫ్ చేయండి, బయట ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి. చెప్పండి సార్. ఏం లేదు సార్, నేను నా పేరు రవికిరణ్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఇది మీరు ఏంటంటే మీరు చాలా ఏమంటాము బ్రహ్మాండంగా మీరు యాజ్ అ జర్నలిస్ట్ గా మీరు ప్రతి గ్రౌండ్ వర్క్ వచ్చి మీరు చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు సార్. నేను మీ ఫ్యాన్ నేను రెగ్యులర్ గా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మంచిగా ఫాలో అవుతాను. ఓకే సార్, ఇది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ మహానుభావులు ఉన్నారు కదా, గత 9 years నుంచి ఏంటంటే తెలంగాణ సమాజాన్ని మాలాంటి మిడిల్ క్లాస్ ఇంకా పేదోళ్ళని ఎలా మోసం చేస్తున్నాడో మీకు తెలియదు ఏం లేదు సార్. మీరు దయచేసి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్క నియోజకవర్గం కావాలంటే నేను కూడా మీతో వస్తాను. కామన్ పీపుల్ ని ఏమంటాం ముసలోళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు అందరిని ఎడ్యుకేట్ చేయాలి సార్ మీరు ఖచ్చితంగా ప్లీజ్. తప్పకుండా. ఇప్పుడు దళిత సీఎం అన్నాడు సార్ ఏమంటాం 2014 ఎలక్షన్స్ ముందు దళిత సీఎం దళితున్నే సీఎం అన్నాడు, సీఎం చేయకపోతే నేను తల నరుపుతాను అన్నాడు, అది చేయలేదు. నా కుటుంబ సభ్యులు ఎవరు తప్పు చేసినా ఏమంటాము వాళ్ళని జైల్లో పంపిస్తాను అన్నాడు, అది చేయలేదు. కుటుంబం మొత్తం దోపిడీ. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మా ఫాదర్ కూడా ఆర్టీసీ ఎంప్లాయీ, మా బస్ కలెక్టర్. గత పిఆర్సీ లేక శాలరీస్ టైంకి వాడక మా ఫాదర్ ఏంటంటే అది ఎంప్లాయ్గా ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు సార్ అది. రైట్ ఓకే అన్న థ్యాంక్ యూ. యా అర్థమైంది నాకు, ఖచ్చితంగా పబ్లిక్లోకి ఇంకా వెళ్తాం. మీరు అంటున్న అందరి ఒపీనియన్ ఏముంది రేపటి ఎలక్షన్స్ మీద అన్నది కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత మట్టుకు కేసీఆర్ చేసే దోపిడీని మీరు అందరి పబ్లిక్ దృష్టికి గ్రౌండ్ లెవెల్ కి మీరు తీసుకొని ఎడ్యుకేట్ చేయాలి సార్ ప్లీజ్. తప్పకుండా అదే పనిలో ఉన్నాం, ఇంకా చేద్దాం. కావాలంటే నేను కూడా మీతో పాటు వస్తాను సార్ తప్పకుండా. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. తప్పకుండా. ఓకే రైట్ రైట్. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. యాత్ర భువనగిరి మోత్కూరు నుండి మాట్లాడుతున్నాను. నా పేరు నవీన్. చెప్పండి బ్రదర్. అన్న, ప్రత్యేకించి తెలంగాణ అసెంబ్లీలో మన జరిగిన సెషన్ లో శ్రీధర్ రెడ్డి గారు ఒక 2 వాదనలు మాట్లాడారన్న. ఒకటి ఏంటి అంటే చెక్ డ్యామ్లు సాంకేతిక లోపం వల్ల ఈ ఫ్లడ్స్ ద్వారా ఇసుక మేటలు పేరుకుపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారంటే దానికి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజలు వదిలారు. శ్రీధర్ రెడ్డి గారు చెక్ డ్యామ్లు వద్దు అంటున్నారు. చెక్ డ్యామ్లు వద్దన్న కాంగ్రెస్ ని ఆశీర్వదిస్తారో లేకపోతే బీఆర్ఎస్ ని ఆశీర్వదిస్తారో లేకపోతే 24 గంటల కరెంటు ఇస్తాను బీఆర్ఎస్ ని ఆశీర్వదిస్తారో లేకపోతే 3 గంటల కరెంట్ ఇస్తాను కాంగ్రెస్ ఆశీర్వదిస్తారో ఎలక్షన్ లో తెలుసుకుందామన్నారు. ఓకే, దాంట్లో మనం ఉందామన్నా. నెక్స్ట్ మాట్లాడుతూ ధరణి గురించి మాట్లాడాలన్నా. ధరణి గురించి కూడా సేమ్ అదే వాదన తీసుకురావాలి కదా. ధరణి కావాలన్న వాళ్ళు బీఆర్ఎస్ ని ఆశీర్వదించాలి లేకపోతే కాంగ్రెస్ ఆశీర్వదించాలి. కానీ హరీష్ రావు గారు కూడా తప్పుగా ప్రచారం చేస్తూ ప్రజలు చూస్తున్నారు, ఆన్ రికార్డ్స్ ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఒక చెక్ డ్యామ్ లద్దు అంటూ ప్రచారం చేశారన్న అసెంబ్లీలో. ఇంకొక రిక్వెస్ట్ కాంగ్రెస్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అంటే బీసీ బిడ్డగా కేసీఆర్ ఏ మాట అయితే ప్రజలకు ప్రామిస్ చేశారో ఒక దళిత బిడ్డను సీఎం చేస్తా అని, ఇప్పుడు అదే మాటను నేను కాంగ్రెస్ ముందు పెడుతున్నా. ఒక దళిత బిడ్డను సీఎం చేయడానికి ఆలోచించండి. ఒక దళిత బిడ్డను చాలా సీనియర్లు అనుభవం ఉన్న బట్టి విక్రమార్కలు వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాదు కేసీఆర్ కాకుండా కాంగ్రెస్ బీజేపీలలో అవకాశం ఉంది. ఓకే, వాళ్ళకి అవకాశం ఉంది. కానీ కేసీఆర్ పార్టీలో అవకాశం అయితే లేదు కదా, డిసైడెడ్ కదా, క్లియర్ కదా, అవకాశం లేదు. మీరు ఇంకొక పాయింట్ రేజ్ చేసి చెక్ డ్యామ్ల గురించి అని. ఇప్పుడు ఎవరైతే చెక్ డ్యామ్ల గురించి నేను కూడా మొన్న మాట్లాడినా, ఒక్క సిరిసిల్ల నియోజకవర్గానికి పోయి అక్కడ కట్టిన చెక్ డ్యామ్ల పనితీరును మనం పరిశీలిస్తే కోట్ల రూపాయల అవినీతి బయటకు వెళ్తుంది. కొట్టకపోతున్నాయి ఆ చెక్ డ్యామ్లన్నీ. ఏది కేటీఆర్ నియోజకవర్గం గురించే చెప్తున్నాను నేను. నేను చాలా వీడియోలు ప్లే చేసిన అక్కడ ఉన్న చెక్ డ్యామ్ల పనితీరు. వాళ్ళకున్న అదే కులానికి సంబంధించిన మండల స్థాయి లీడర్లకు కాంట్రాక్ట్లు ఇచ్చి మొత్తం ఖతం చేసి పెట్టింది వాటిని. కోట్ల రూపాయల అవినీతి ఓన్లీ ఇన్ సిరిసిల్ల చెక్ డ్యామ్ల మీద. సిచ్యువేషన్ చెప్తున్నాను నేను, ఎట్లా అంటే ఏ రకంగా వీటిని ముంచింది. వేములవాడలో ఒక బ్రిడ్జ్ కట్టిరు. ఇప్పుడు నిన్న వేములవాడకు పోయింది కదా, ఆ బ్రిడ్జ్ ఇప్పటికీ 3-4 సార్లు కూలిపోయింది. దాని అంచనా వ్యయం పెరుగుతూనే ఉన్నది, ఇంకా కడుతూనే ఉన్నారు దాన్ని. అంతే అన్న, కమిషన్ల కోసం వ్యయాలు పెంచుకుంటూ ఒక ఆర్గనైజ్డ్ స్కామ్స్ లెక్క జరిగిపోతున్నాయి ఈ ప్రభుత్వం స్కీమ్స్ కూడా ప్రతి ఒక్కటి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఫ్రీ స్కీమ్స్ పైన, ఎగ్జాంపుల్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే తప్పదు. కానీ కొన్ని స్కీమ్స్ ఫ్రీ స్కీమ్స్ ప్రజల పైన ఫ్యూచర్ లో భారం పడే స్కీమ్స్ అనేది తగ్గించుకోవాలి. రేవంత్ ఖచ్చితంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి అన్ని పార్టీలు. వాళ్ళ మేనిఫెస్టోలో ఆ దిశగా రూపొందించాలి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇది ఆల్ పేపర్స్లో మనకు కనిపిస్తున్న వార్తలు. గుడ్ మార్నింగ్ తెలంగాణ.